ಆತ್ಮರಂದು ನ್ಯಾಯವಾದದ ಪ್ರಕರಣಕ್ಕೆ ರಿಲೀ ನಿರ್ಧಾರ ಬೀಕ್ಷ ಮೂವರು ಬಹಿರೂರು ಕಾರ್ಯಕ್ರಮಗಳು ದೀಕ್ಷೆಗೆ ಕೂತಿನಟುವಂಥ ನ್ಯಾಯವಾದ ಮಿತ್ರಕ್ಕೂ ಮತ್ತೊಂದಿಗೆ ವಚ್ಚಿನಟುವಂಥ ವಿದ್ಯಾರ್ಥಿ ಉದ್ಯೋಗ ರಿಟೈರ್ಡ್ ಉದ್ಯೋಗ ಸಂಘ ನಾಯಕರಂದರಿಗೆ ಅದೇವಿಧಂಗಾ ನಂದಿಕೊಟ್ಟೂರು ಬಾರ್ ಅಸೋಸಿಯೇಷನ್ ಮಿತ್ರಕ್ಕೂ ಮಿಗತಾ ಪೆದ್ದಲಂದರೂ ಕೂಡ ಸಾದರಂಗಾ ಆಹ್ವಾನ ಪಲ್ಪು ಇದು ಐದವ ರೋಜು ಚಿವರು ರೋಜು ಅನ್ನೋದಕ್ಕೆ ವೀಲ್ಲೇದು. ఎందుకంటే ఒకసారి ఉద్యమంలో అడుగుపెట్టిన తర్వాత వెనుకంగా వేస్తే ఇంతకంటే బలహీనమైన పరిస్థితి ప్రభావం ఉండదని చెప్పి నేను సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. మనం పోరాటం చేస్తున్నది ఒక చారిత్రాత్మక అవసరం కోసం, రాయలసీమ ప్రజల జీవనాది కోసం, రాయలసీమ ప్రజల యొక్క ఆకాంక్షను తీర్చడానికోసం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమతుల్యంగా అభివృద్ధి చెందాలన్నటువంటి ఆకాంక్ష కలిగినటువంటి తెలుగు ప్రజానికంగా ఒక దీర్ఘకాల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని సామాజిక ఇంజనీర్లు అనేటువంటి న్యాయవాదులు చేపట్టినటువంటి యొక్క మహా ఉద్యమం ఈరోజు ప్రజలందరి యొక్క మద్దతును కూడగట్టుకొని ముందుకు పొందినటువంటి తరుణంలో దీన్ని వివిధ రూపాలలో ఉధృతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. మరి అందరూ కూడా ఆలోచన చేయాలి, ఏ రాష్ట్రమైనా అన్ని ప్రాంతాలు అన్ని జిల్లాలు సమానంగా అన్ని పరిశ్రమలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ పాలనా యంత్రాంగాన్ని కానీ వికేంద్రీకరణ ద్వారానే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది తప్ప ఒకే చోట అభివృద్ధి కేంద్రీకృతమైతే ఏ విధమైనటువంటి దుష్పరిమాణాలు ఉంటాయో దుష్ఫలితాలు ఉంటాయో హైదరాబాద్ నగరాన్ని చూసుకునే మనం ఇంతవరకు నేర్చుకున్నాం. వేసినటువంటి తప్పును మరొకసారి చేయకూడదు. హిస్టారికల్ బ్లండర్ ఒకసారి వేశారు, రెండోసారి కూడా మళ్ళీ ఇంత చారిత్రాత్మకమైనటువంటి తప్పిదం రాష్ట్ర ప్రభుత్వం చేస్తే ఇంకా భావి తరాల్లో రాయలసీమకు ఎటువంటి భవిష్యత్తు లేదని చెప్పి నేను సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఇప్పటికే 4 సంవత్సరాల్లో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత మనకు రావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, పరిశ్రమలు, విద్యా సంస్థలు, హాస్పిటల్స్ అన్ని కూడా ఆంధ్ర ప్రాంతానికి తరలించారు. ఈరోజు మనం ఆంధ్ర ప్రాంత ప్రజలకు వ్యతిరేకంగా మనం మాట్లాడడం లేదు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి ఉండాలని, రాయలసీమతో పాటు ఆంధ్ర ప్రజానికి అభివృద్ధి ఉండాలని మనం మాట్లాడుతూ ఉన్నాం. పరిపాలన వికేంద్రీకరణ కోరుతా ఉన్నాం, సంస్థల వికేంద్రీకరణ కోరుతా ఉన్నాం, అభివృద్ధి వికేంద్రీకరణ కోరుతా ఉన్నాం, సమస్యల అభివృద్ధిని కోరుతా ఉన్నాం. ఆ అభివృద్ధిలో భాగంగానే ఒక ప్రధానమైనటువంటి పాలనాంగమైన జుడిషియరీ మనం ఇక్కడ కర్నూలు రాయలసీమలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే మనం కొత్తగా డిమాండ్ చేయడం లేదు, తరతరాలుగా చారిత్రాత్మకంగా ఉన్నటువంటి ఒప్పందాన్ని మాత్రమే అమలు చేయమని అడుగుతూ ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని న్యాయవాదులందరి తరఫున నేను ప్రత్యేకంగా ఒక ప్రశ్న వేయదలుచుకున్నాను. మీరు అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తారా? నేను గుణపాఠం నేర్చుకున్నాను. హైదరాబాద్లో నేను పాలన అభివృద్ధిని కేంద్రీకరింపజేసి నష్టపోయినా మనం దూరంగా ఒట్టి చేతులతో బయటకు వచ్చామన్నారు. మరి 4 సంవత్సరాల్లో మీరు స్టాటిస్టిక్ తీయండి, వైట్ పేపర్ ప్రకటించండి, రాయలసీమ ప్రాంతంలో విభజన చట్టం ప్రకారం రావాల్సినటువంటి విద్యా సంస్థలు ఎన్ని ఇచ్చారు, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చారు, ఎన్ని పరిశ్రమలు చేపట్టారు, ఎక్కడ ఉంది అనంతపూర్ ఉద్యోగులేదు, మరి సెంట్రల్ యూనివర్సిటీకి మీరు అనంతపూరంలో ఎందుకు పెద్దదే అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఈరోజు రాయలసీమలోనే కాదు ప్రాంత ఆంధ్ర ప్రాంతంలో లేనటువంటి సౌకర్యాలు కలిగినటువంటి 220 ఎకరాల విస్తీర్ణం ఉన్నటువంటి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి మీకు అంత కనపడలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మరి మీరు ట్రిపులేట్ మాకు ఇస్తామన్నారు, ఒకళ్ళు సర్వే చేశారు, పునాది వేస్తామన్నారు, ట్రిపులేట్ తీసుకుపోయి సర్కారులో పెట్టారు, ఐఏఎం వచ్చింది అదే తీసుకుపోయి సర్కారులో పెట్టారు. మరి కడప ఉప్పు కర్మాగారం అని విభజన చట్టంలో ఉంది, దాని గురించి ఎవరు మాట్లాడలేదు. మరి 4 సంవత్సరాలు మనం చూసాం, ఇప్పుడు కానీ మనం కళ్ళు పూసుకొని ఉంటే, కళ్ళు తెరవకపోతే, ఉద్యమించకపోతే, ఉద్యూతం చేయకపోతే ఉన్నటువంటి ఒకే ఒక అవకాశం ఒక పాలనా వ్యవస్థ మన రాయలసీమలో ఏర్పాటు చేసినటువంటి అవకాశం మనం శాశ్వతంగా కోల్పోతాం. ఇది కోల్పోతే భావి తరాలు మనల్ని క్షమించాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. నేను రాజకీయ పార్టీలు అర్థిస్తా ఉన్నా, మీరు దయచేసి మీరు ఈ విషయంలో
మీ విధాన ప్రకటన చేయండి. ఇక్కడ వచ్చి సంతేది మాకు పెద్ద తెలుపుడు కాదు. మీ పార్టీ నాయకత్వాల ద్వారా ఒక విశ్వస్తమైనటువంటి ప్రకటనలు చేసినట్టు కనుక మీరు వాటిపైన ఒత్తిడి చేయండి. అదేవిధంగా ఉద్యోగ సంఘాలని, ఈరోజు విద్యార్థి సంఘాలని అందరికి అభినందిస్తా ఉన్నారు. మేము ఒక్కరమే కాదు, మీరు కూడా సపరేట్గా ప్రదర్శనలు చేయండి, సపరేట్గా ఉద్యమించండి. నేను ఉద్యోగులకు నిరంతరం ఒక మనవి చేస్తా ఉన్నా, మీరు విధాన సమయంలో లంచ్ టేబుల్లో ప్రొటెక్ట్ చేయండి. రేపు సోమవారం నుంచి లంచ్ టేబుల్లో మీరు కూడా బ్లాక్ ప్యాచ్లు పెట్టుకొని రాయలసీమ హైకోర్టు స్థాపించాలని చెప్పి లంచ్ ప్రొటెక్ట్ చేయండి. అది రాకపోతే మరొకసారి కలెక్ట్ అయ్యే ముందు నినాదాలు చేయండి. ఈ విధంగా మీరు మేము రోజొక ప్రోగ్రామ్, రోజొక నిరసన ప్రదర్శన ఒక ఉద్యమం చేస్తా పోతుంటే పాలకులు తప్పనిసరిగా దిగి వస్తారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం మనం ద్వారా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తే హైకోర్టు తరగతి ఆగిపోతుంది. 100% ఇది కొత్తది చెప్తున్నటువంటి మరియు వెనక చెప్తున్నటువంటి బయట బహిరంగంగా రాజకీయ ప్రయోజనాల కోసం అలాంటి ప్రజల కోసం చెప్పకపోవచ్చునని మీరు దయచేసి దీన్ని కంటిన్యూ చేయండి అని చెప్తారు. నేను మూడు అడుగుతా ఉన్నా 2024 వరకు మనం హైదరాబాద్లో ఉండేదానికి మన హక్కు ఉంది. ఎందుకు ఇంత తొందరగా మీరు ఉద్యోగ ప్రజావాడికి తరలిస్తారు హైకోర్టు? దీని వెనుక కారణం ఏమి? హైదరాబాద్ ఎంత ఎన్ని జిల్లాలు కనుకూలం కావాలని మీరు ఆలోచన చేయండి. ఈరోజు మనం మనలో స్ఫూర్తిగా తీసుకొని మనం కర్నూలు పట్టణం, కర్నూలు జిల్లాలో మనము చేపట్టినట్టు ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఉత్తరాంధ్రంలో ఉద్యమం మొదలైంది. 3 రోజుల కింద వైజాగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఫోన్ చేశారు, మీరు చాలా మంచి పని చేశారు, మేము కూడా మాకే కాదు మా వైజాగ్లు కూడా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళు కూడా 3 రోజుల నుంచి ఉద్యమ బాటలో వాళ్ళ ముందు పోతూ ఉన్నారు. ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా, ఏదో ఇక్కడ న్యాయవాదులు విధి నిరాకరించడం చేశారు, మేమంతా మద్దతు ఇవ్వడం కూడా మా యొక్క బాధ్యత అయిపోయిందని మాత్రం దయచేసి ఎవరు అనుకోవద్దండి. ఇది మా అందరి బాధ్యత, ఇది రాయలసీమ బాధ్యత. రాయలసీమ ప్రాంతానికి ఆంధ్ర ప్రాంతంతో సమానంగా అభివృద్ధి చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం విధిగా చేయవలసినటువంటి కర్తవ్యమని, ఈ కర్తవ్యాన్ని మనం ప్రభుత్వం చేత చేయించడంలో, ప్రభుత్వాన్ని తలవంచడంలో అందరూ కలిసి పోరాడాలని అన్ని ఉద్యోగ విద్యార్థి మరి పరిశ్రమ ఎవరైతే ఉన్నారో, చేంబర్ ఆఫ్ కామర్స్, అదేవిధంగా పారిశ్రామికవేత్తలు అందరూ వారి స్థాయిల్లో రోజుగా కార్యక్రమాలు చేపట్టి ఈ ప్రభుత్వాన్ని మనం మేల్కొస్తారని చెప్పే సందర్భంగా మనం చేస్తూ మరి రాబోయేటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉధృతం చేసేటప్పుడు దానికి కూడా మీ అందరి యొక్క బాధ్యత, ఆదరణ, ఈ యొక్క మద్దతు ఉండాలని చెప్పి న్యాయవాద సంఘాల కట్టడి కూడా నేను మీ గతంలో విజ్ఞప్తి చేస్తూ చదువు తీసుకుంటాను. థ్యాంక్ యూ.